హలో వివర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మొహర్రం స్పెషల్ తీపి రొట్టె ఈ విధంగా తయారు చేస్తారో చూద్దాం చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు తక్కువ సమయంలో రెడీ అయిపోతుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి మరి ఎందుకు ఆలస్యం ఫ్రెండ్స్ పదంటి రెసిపీ చేసే విధానం చూద్దాం రెసిపీ చేసే ముందు నా ఛానల్ని మొదటిసారిగా చూస్తూ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి రెసిపీ నచ్చితే లైక్ చేయండి ఈ తీపి రొట్టెను బెల్లంతో చేసుకోవచ్చు చక్కెరతో చేసుకోవచ్చండి ఈరోజు మనం బెల్లంతో చేద్దాం హాఫ్ కేజీ బెల్లం అండి ఈ విధంగా తురిమి తీసుకోవాలి బెల్లాన్ని దీంట్లో కొద్దిగా నీళ్ళను వేసి పక్కన పెట్టుకోండి ఒక ప్యాన్ తీసుకొని గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ వేడెక్కిన తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి కరిగిన తర్వాత మూడు కప్పుల వరకు బాంబే రవ్వ అండి తీసుకొని తక్కువ మంట మీద పెట్టి ఫ్రై చేసుకోవాలి పచ్చి స్మెల్ వెళ్ళేంత వరకు మళ్ళీ కలర్ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు కేవలం పచ్చి స్మెల్ వెళ్ళేంత వరకు మాత్రం ఫ్రై చేసి తీసుకోవాలి పక్కన పెట్టుకోండి నెక్స్ట్ ఇదే ప్యాన్లో కొద్దిగా నెయ్యి వేసి రెండు కప్పుల వరకు గోధుమ పిండి వేసుకోవాలండి ఇది ఆశీర్వాద్ కానీ అన్నపూర్ణ అలాంటి గోధుమ పిండి కాదండి డాబా స్టైల్ గోధుమ పిండి ఉంటుంది కదా పరోటాలు చేస్తాం ఆ గోధుమ పిండి అండి ఆ గోధుమ పిండిని కొద్దిగా ఫ్రై చేసి పచ్చి స్మెల్ వెళ్ళేంత వరకు ఫ్రై చేసి తీసుకొని పక్కన పెట్టుకోవాలి రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ సోంపు తీసుకుని అందులో నాలుగు నుంచి ఐదు యాలకలు వేసి పౌడర్ చేసుకోవాలి ఈ పౌడర్ని రవ్వలో వేసుకోండి ఇప్పుడు ఈ బెల్లాన్ని కరిగించుకోవాలి గ్యాస్ మీద పెట్టి కదుపుతూ ఈ తీగపాకం చేయాల్సిన అవసరం లేదండి కేవలం కరిగించుకోవాలి కరిగించిన తర్వాత వడగట్టుకోవాలి ఏమన్నా ఇందులో పుల్లలు ఏమన్నా ఉంటే వచ్చేస్తాయి ఈ విధంగా కరిగించి పెట్టుకున్న తర్వాత మళ్ళీ గ్యాస్ మీద పెట్టేసి ఇందులో క్రేట్ చేసి పెట్టుకున్న కొబ్బరిని యాడ్ చేసుకోవాలి కొబ్బరి తురుమండి ఒక కప్పు వరకు ఉంటుంది కొద్దిగా ఎక్కువ తక్కువ చేసి వేసుకోవచ్చు ఇందులోనే గసగసాలు ఒక పిడికెడు గసగల గసగసాలు వేసుకోండి గసగసాలు వేస్తే టేస్ట్ బాగుంటుందండి ఎక్కువగా వేస్తే జీడిపప్పును కూడా కట్ చేసి వేసుకోండి ఇంకా కావాలంటే ఇందులో బాదపప్పు కానీ చిరంజీ కానీ కర్బూజ విత్తనాలు కానీ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఈ కొబ్బరి తురుమి వేసిన తర్వాత బాగా కలపాలి గ్యాస్ ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టుకోండి ఇప్పుడు ఇందులో రవ్వను యాడ్ చేసుకోవాలి రవ్వ సోంపు పౌడర్ వేసి పెట్టుకున్నాం కదా ఈ సోంపు యాలకల పౌడరు ఈ పౌడర్ కూడా ఇందులోనే వేసేయాలండి బాగా మనం పాకం చేసేటప్పుడు నీళ్లు ఎక్కువ వేయద్దండి కొద్దిగా వేసుకోండి అవసరమైతే పాలనైనా యాడ్ చేసుకోవచ్చు మరీ నీళ్ళు ఎక్కువగా వేస్తే పత్లాగా అయిపోతుంది రొట్టె సరిగా చేయడానికి రాదు కొద్దిగా గట్టిగా అనిపిస్తుందండి అందుకని నేను ఇందులో ఒక కప్పు వరకు వేడి చేసి చల్లార్చిన పాలను యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఈ పాలను వేసిన తర్వాత ఒకసారి బాగా కలపండి మరీ ఎక్కువగా ఉడికించాల్సిన అవసరం లేదు ఒక రెండు నిమిషాల పాటు ఉడికిస్తే సరిపోతుంది ఉడికించిన తర్వాత లాస్ట్లో రెండు టేబుల్ స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేసుకోవాలి నెయ్యి వేసిన తర్వాత ఒకసారి బాగా కలపండి ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసి ప్యాన్ని కిందికి దించుకొని ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న గోధుమ పిండిని యాడ్ చేసుకోవాలి మొత్తం గోధుమ పిండి ఒకేసారి వేయకూడదండి కొద్ది కొద్దిగా గోధుమ పిండి వేస్తూ అవసరమైనంత వేసి కలపాలండి మరీ గట్టిగా అయిపోతే ఈ పిండి రొట్టెలు సరిగా రావు అందుకని కొద్ది కొద్దిగానే వేస్తూ కలుపుకోవాలి చక్కెరతో కూడా చేసుకోవచ్చండి ఈ రెసిపీ బెల్లంతో ఇంకా టేస్ట్ ఇంకా బాగుంటుంది చక్కెర కంటే చక్కెరతో కూడా నేను ఒకసారి రెసిపీ చేసి చూపిస్తాను మీరు తప్పకుండా నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విధంగా బాగా కలిపిన తర్వాత ఈ విధంగా లడ్డూలాగా చేసుకోవాలండి మరీ చల్లబరచుకోకూడదండి ఎక్కువగా చల్లగా అయిపోతే మళ్ళీ సరిగా రావు ఒక పేపర్ తీసుకొని కొద్దిగా నూనె కానీ నెయ్యి కానీ తీసుకొని ఈ విధంగా రోల్ చేసుకోవాలి మరీ సన్నగా చేసుకోవద్దండి కొద్దిగా లావుగానే ఉంటే రొట్టెలు బాగా ఉంటాయి మళ్ళీ పతలాగా చేసుకున్నామనుకుంటే తుండిగిపోతాయి మనం కాల్చేటప్పుడు మీడియం సైజులో చేసుకోండి ఇప్పుడు పెన్నం పెట్టుకొని గ్యాస్ ఆన్ చేసి పెన్నం వేడెక్కిన తర్వాత ఇందులో నెయ్యి వేసుకోవాలి ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ రొట్టెను వేసి లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి రెండు సైడ్లా మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి రొట్టె కోసం ప్రిపేర్ చేసుకున్న ఈ పిండి తొందర తొందరగా చేసుకోవాలండి కొద్దిగా గట్టిగా అయిపోతే మళ్ళీ సరిగా రావు ఇప్పుడు ఒక సైడ్ తిప్పి రెండు సైడ్లు కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఈ రొట్టెను ఫ్రై చేసి తీసుకోవాలి మరీ మనం చపాతీని తిప్పినట్టు తిప్పకూడదండి వేడిగా ఉన్నప్పుడు తునిగిపోతాయి ఒకటి రెండు సార్లే జాగ్రత్తగా తిప్పుకోవాలి ఇది వేడిగా ఉన్నప్పుడు తునిగిపోతుంది అందుకని రెండు వైపులా కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇదే విధంగా ఇంకొక రొట్టెను కూడా రెడీ చేద్దాం మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ ఇందులో యాడ్ చేసుకోవచ్చండి కావాలంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది ఖర్జూర విత్తనాలు అవన్నీ వేస్తే ఇది కూడా రొట్టె రెడీ అయిపోయింది కదండి ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాం ఇదే విధంగా రొట్టెలను ఫ్రై చేసుకోవాలండి మనం ఒక రొట్టె మీద ఒక రొట్టెను వేయకూడదండి ఈ విధంగా పక్కన వేసుకోవాలి రొట్టెలు వేడిగా ఉన్నప్పుడు చాలా మెత్తగా ఉంటాయండి అందుకని మనం ఈ విధంగా పెట్టుకోవాలి చల్లారిన తర్వాత కొద్దిగా గట్టిగా అయిపోతాయి నేను కొన్ని రొట్టెలు ప్రిపేర్ చేసుకున్నాను ఈ విధంగా చూడండి ఒక రొట్టెకు ఒక రొట్టెకు మధ్యలో గ్యాప్ ఉండాలి లేకపోతే అత్తుకొని పోతాయి అన్నీ చల్లారిన తర్వాత కొద్దిగా గట్టిగా అయిపోయాయి చూడండి ఇవి కొద్దిగా చల్లారిపోయాయి ఈ రొట్టెలను పది నుంచి పదహైదు రోజుల వరకు స్టాక్ పెట్టి తినచ్చు మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది నాకు కామెంట్ చేసి చెప్పండి రెసిపీ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం ఇంకొక రెసిపీతో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్